الحمد لله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد ان محمدا عبده ورسوله ارسله بالحق بشيرا ونذيرا وداعيا الى الله باذنه وسراجا منيرا اما بعد قال الله عز وجل في القران المجيد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم والله اخرجكم من بطون امهاتكم لا تعلمون شيئا وجعل لكم السمع والابصار والافئده لعلكم تشكرون ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్కి అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై ఎల్లేడలాకు యుగా. అభిమాన మిత్రులారా, అల్లాహ్ గొప్ప అనుగ్రహం స్వేచ్ఛ స్వాతంత్రం. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, ఆయన మిమ్మల్ని మీ మా తల్లుల యొక్క మాతృగర్భాల నుండి వెలికి తీసినవాడు. ఆ సమయంలో మీ స్థితి ఎలా ఉండేది అంటే, లా తఅలమూన షయ్యా, దేని గురించి మీకు తెలుసుండేది కాదు. వజఅల లకు ముస్సమా, ఆయన మీకోసం చెవులను, కళ్ళను, గుండెను ప్రసాదించాడు. ఈ అనుగ్రహాలన్నీ ఏవైతే అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు ప్రసాదించాడో ఎందు నిమిత్తం అంటే, లఅల్లకుం తష్కురూన్, అల్లాహ్ కృపానుగ్రహాలకి గాను వరానుగ్రహాలకి గాను మనం కృతజ్ఞతలు చెల్లించుకుంటామా లేదా అన్నదే ఈ జీవిత పరీక్ష. అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు స్వేచ్ఛను ప్రసాదించాడు, స్వాతంత్రాన్ని ప్రసాదించాడు. ఆ విషయానికి వస్తే, మనిషి స్వేచ్ఛనే ఇష్టపడతాడు, స్వాతంత్రాన్ని అతను కోరుకుంటాడు. బానిసత్వాన్ని, గులాంగిరిని, ఒకరి కింద ఉండడాన్ని మనిషి సుతరాము ఇష్టపడడు. అంతేకాదు, ఎక్కడైతే అతనికి ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, నైతికంగా, సామాజికంగా స్వేచ్ఛా స్వాతంత్రాలనేవి లభించవో, అక్కడ అతను తన మనుగడను సజావుగా కొనసాగించలేడు కూడా, అది సొంత దేశమైనా సరే. అదే తన దేశం కాని దేశంలో సైతం స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నట్లయితే అక్కడ ఉండడాన్ని మనిషి ఇష్టపడతాడు. కనుక అభిమాన మిత్రులారా, ఇస్లాం ధర్మం నిజమైన స్వేచ్ఛకు మారు పేరు. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనిషికి ఏ స్వేచ్ఛా స్వాతంత్రాలనైతే ప్రసాదించాడు, ఆ స్వేచ్ఛా స్వాతంత్రాలను మరింత మెరుగుపరచడానికి, మరిన్ని మెరుగులు దిద్దడానికి ఇస్లాం వచ్చిందే గాని ఉన్న స్వేచ్ఛను లాక్కోవడానికి కాదు, అనవసర ఆ
సాక్షర బరువును వేచి సంఖ్యలతో బంధించడానికి కనుక అభిమాన మిత్రులారా, ఇస్లాం ధర్మం మనిషి ముందర మంచి చెడులను చాలా స్పష్టంగా విడమర్చి చెబుతుంది. చెప్పిన మీదట ఆ మంచిని స్వీకరించే తిరస్కరించే అధికారాన్ని కూడా మనిషికి ఇస్తుంది. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ లో సెలవిస్తున్న మాట, ఇన్నా హదైనాహు సబీల ఇమ్మా షాకిరం వ ఇమ్మా కఫూర, మేము మనిషికి మార్గం చూపించాము, అతను కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ధన్యజీవుడిగా అతను బతకచ్చు లేదా అవిధేయతకు పాల్పడి తన జీవితాన్ని అతను నాశనం కూడా చేసుకోవచ్చు. ఈ స్వేచ్ఛ అతనికి ఉంది. అయితే ఇది కేవలం ప్రాపంచిక స్వేచ్ఛ మాత్రమే, పరలోకంలో విశ్వసించిన వారికి సత్ఫలితం ఉంటుంది, అవిధేయతకు పాల్పడిన వారికి నరక యాతన ఉంటుందన్న హెచ్చరిక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేశాడు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ లో సెలవిచ్చిన మాట, ఖులిల్ హక్కు మిర్ రబ్బికుం ఫమన్ షాఅ ఫల్యుమిన్ వమన్ షాఅ ఫల్యక్ఫుర్, ప్రజలతో స్పష్టంగా ఇది మీ ప్రభు తరపు నుంచి వచ్చిన సత్యోపదేశము అన్న విషయాన్ని వారికి తెలియజేయండి. ఆ మీదట ఆ పరిపూర్ణ సత్యాన్ని విశ్వసించడము విశ్వసించకపోవడం అనేది వారి ఇచ్ఛకు వదిలేయండి అని అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిచ్చాడు. కనుక అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మన గురించి తెలియజేసి చెప్పిన మాట ఏమిటంటే, కుల్లు నాసి యఖుదు ఫబాయిఉ నఫ్సహు ఫముఅతిఖుహా ఔ ముహితు, సృష్టిలోని ప్రతి మానవుడు ఉదయం చేసినప్పుడు తన ఆత్మను అతను అమ్మకానికి పెడతాడు. ఫబాయిఉ నఫ్సహు, తన ఆత్మను అమ్మకానికి పెడతాడు. ఆ అమ్మకంలో ఆత్మను అతను విడిపించుకోనైనా విడిపించుకుంటాడు లేదా ఆ ఆత్మను నాశనమైనా చేస్తాడు. అంటే ఏమిటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ లో సెలవిచ్చిన మాట, ఇన్నల్లాహ ఇష్టరా మినల్ ముమ్మినీన అమ్వాలహుమ్ వ అన్ఫుసహుమ్ బిఅన్న లహుల్ జన్నా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసులతో వారి మానాలను వారి ప్రాణాలను వారి ధనాలను దేనికి బదులుగా కొనుక్కున్నాడు? స్వర్గానికి బదులుగా కొనుక్కాడు. కనుక మనం మన ఆత్మను అల్లాహకు అమ్మినట్లయితే లాభం పడుతాము, మన ఆత్మను గనక మన శైతానికి అమ్మేస్తే మనం ఆ ఆత్మను నాశనం చేసిన వారం అవుతాం. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆత్మను మన ఆత్మను కాపాడుకునే కొన్ని యొక్క సూచనని ఇదే హదీసులో ప్రారంభంలో తెలియజేశారు. అందులో ఇస్బాహుల్ వుదు అంటే చక్కగా వుదు చేసుకోడి నమాజు చదవడం. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్హమ్దులిల్లాహ్ తమ్లౌల్ మీజాన్, అల్హమ్దులిల్లాహ్ అని చెప్పడం మన త్రాసుని నింపేస్తుంది, వత్ తస్బీహ్ వత్ తక్బీరు యమ్లౌ సమావాతి వల్ అర్ద్, తస్బీహ్ మరియు తక్బీర్ అంటే సుబ్హానల్లాహ్ అల్లాహు అక్బర్ అని చెప్పడం భూమి ఆకాశాల మధ్య ఉన్నదాన్నంతా నింపేస్తుంది. వస్సలాతు నూరున్, నమాజ్ జ్యోతి, వజ్జకాతు బుర్హానున్, జకాత్ ఆధారం, వస్సబ్రు దియాఉన్, సహనం కాంతి, వల్ ఖురాన్ హుజ్జతన్ లక ఔ హుజ్జతున్ అలైక్, ఖురాన్ నీకు ప్రతికూలంగానైనా మారచ్చు లేదా నీకు అనుకూలంగానైనా అది రూపుదిద్దుకోవచ్చు. ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రతిరోజు గనక మనం చేసినట్లయితే మన ఆత్మను మన అల్లాహకి అమ్మిన వాళ్ళం అవుతాము, మన ఆత్మను మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము, మనకు మనంగా స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను ప్రసాదించుకున్న వాళ్ళం అవుతాము. ఒకవేళ నిరంకుశ పరిపాలనలో మనం నివసిస్తున్నప్పటికీ అలా కాకుండా ఇష్టానుసారం మనం జీవించినట్లయితే
మనకు ఎన్ని స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నప్పటికీ మనకు మనంగా బానిసత్వాన్ని ఇష్టపడినట్లే, మనకు మనంగా వినాశనాన్ని మనం కోరుకున్నట్లే. కనుక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, రుబయి బిన్ ఆమిర్ రళియల్లాహు అన్హు రుస్తుం దర్బారులో వెళ్ళి చెప్పిన మాట, అల్లాహు ఇబ్తాసన లినుఖ్రిజ మన్ షా మిన్ ఇబాదతిల్ ఇబాది ఇలా ఇబాదతి రబ్బిల్ ఇబాద్. ఎవరు మీరు, ఏ నిమిత్తం వచ్చారు అని అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట, ఇబ్తాసన అల్లాహ్, అల్లాహ్ మాకు ఏ పవిత్ర లక్ష్యంతో పంపించాడో తెలుసా, దాసుల్ని దాసుల యొక్క దాస్య శృంఖల నుండి, బానిసత్వం నుండి కాపాడి దాసులకు దేవుడైన అల్లాహ్ సుబ్హానహు వతాలా దాస్యం వైపు నాకు నడిపించడానికి అల్లాహ్ సుబ్హానహు వతాలా మమ్మల్ని పంపించాడు. ప్రపంచపు సంకుచిత యొక్క మనస్తత్వాల నుండి తీసి వైశాల్యం వైపు నాకు నడిపించడానికి అల్లాహ్ మమ్మల్ని పంపించాడు. మతాల దౌర్జన్యం నుండి కాపాడి ఇస్లాం న్యాయం వైపు నడిపించడానికి మమ్మల్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రభవింపజేశాడు అన్న ఒక విషయాన్ని ఆ సందర్భంగా రుబయి బిన్ ఆమిర్ రళియల్లాహు అన్హు గారు సెలవిచ్చారు. కనుక ఉమర్ రళియల్లాహు అన్హు గారి మాట ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఒకనొక సందర్భంలో ఓ అధికారిని దండిస్తూ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబి ద్వితీయ ఖలీఫా ఉమర్ రళియల్లాహు అన్హు ఒక అధికారిని దండిస్తూ చెప్పిన మాట, తల్లులు వారి పిల్లలను స్వేచ్ఛ స్వాతంత్రాలు కలిగిన వ్యక్తులుగా జన్మనిస్తే మీరెప్పటి నుండి వారిని బానిసులుగా మార్చడం మొదలు పెట్టారు అని ఉమర్ రజల్లాహు తలాను ప్రశ్నించారు. కనుక అభిమాన మిత్రులారా, మనం కువైత్లో నివసిస్తున్నాం. నిజంగా కువైత్ అంటే మనందరికీ ఇష్టం. ఒకసారి ఆలోచించండి, అన్ని అనుకూలించి 10 సంవత్సరాలుగా, 15 సంవత్సరాలుగా, 20 సంవత్సరాలుగా, 30 సంవత్సరాలుగా, 40-50 సంవత్సరాలుగా కూడా కోవిడ్లో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. అలాగే ఇది మన దేశం కాదు, సందేహం లేదు. అయితే ఇక్కడ మనం ఎందుకున్నాం? ధనం కోసం ఉన్నాం, అవసరం కోసం ఉన్నాం, ఇంకా బాగా బతకాలన్న ఉద్దేశంతో ఉన్నాం. అయితే ఇక్కడ ఉన్నాము అంటే కారణం ఏమిటి? ఇక్కడ మనకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నాయి గనకనే మనం ఉన్నాం. ఒకవేళ ఇదే ఆర్థిక స్వేచ్ఛ మనకు లేకపోయినట్లయితే, ఇదే సామాజిక స్వేచ్ఛ మనకు లేకపోయినట్లయితే, మన బతికే చాలా కష్టభూయిష్టం ఇక్కడ తయారైనట్లయితే, మనకు ధనం అవసరం ఉన్నా, అప్పులు ఉన్నా, ఇంకా బాగా బతకాలన్న కోరిక ఉన్నా, కోవిడ్ లాంటి దేశంలో మనం ఉండేవాళ్ళమా? కాదు కదండి. కనుక ఇక్కడ మనకు ఏ వరానుగ్రహాలైతే అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రసాదించాడో ఆ వరానుగ్రహాలకి గాను నిండు హృదయంతో మనం అల్లాహ్కు కృతజ్ఞతలు చెల్లించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ చెలవిస్తున్నమాట, లఇన్ షకర్తుమ్ లఅజీదన్నకుమ్, నేను మీకు ప్రసాదించిన అనుగ్రహాలకి గాను మీరు కృతజ్ఞతలు చెల్లించుకుంటే నేను మీకు ఇంకా ఎక్కువ ప్రసాదిస్తాను. వలఇన్ కఫర్తుమ్ ఇన్న అజాబీ లషదీద్, ఈ అనుగ్రహాన్ని మీరు గుర్తించలేదు, విస్మరించాడు అంటే నా శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిచ్చాడు. కనుక షుక్ర్ ఏమిటంటే మనం ఈ అనుగ్రహాన్ని గుర్తు చేసుకుని అల్హమ్దులిల్లాహ్ అనగలగాలి. షుక్ర్ ఏమిటంటే మనకు లభించిన యొక్క ఈ ఆర్థిక బలం ఏదైతే ఉందో ఈ ఆర్థిక బలాన్ని వినియోగించుకొని మన సమాజంలోని, భారతదేశంలోని బడుగు బలహీన ప్రజలు ఎవరైతే ఉన్నారో, వితంతువులు ఎవరైతే ఉన్నారో, వికలాంగులు ఎవరైతే ఉన్నారో, అనాథలు ఎవరైతే ఉన్నారో, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారిని ఆదుకోవాలి మనం. ఎందుకంటే హదీస్ పురుషులు అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్న మాట, ఓ ఆదం పుత్రుడా, నువ్వు నా దాసుల మీద ఖర్చు చేయి, నీ మీద నేను ఖర్చు చేస్తాను. కనుక అభిమాన మిత్రులారా, పెద్దలు చెప్పిన మాట మనం అనేది శిరస వహించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట, సనాయుల్ మారూఫి తతీ మసారియస్సు వసదకతుస్ సిర్రి తుఫీ వగదబర్ రబ్ వసిలతుల్ అర్హాం
తజీదు ఫిలుమ్, మనం మంచి కార్యాలు చేసినట్లయితే అవి చెడు పరిమాణాల నుండి మనల్ని కాపాడుతాయి. అలాగే మనం గుప్తదానాలు చేసినట్లయితే అల్లాహ్ కోపాన్ని ఆ గుప్తదానం చల్లారుస్తుంది. మనం బంధుత్వ సంబంధాలను బలపరిచినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా మన ఆయు ఆరోగ్యాల సమృద్ధిని ప్రసాదిస్తాడు. కనుక అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాట, నమాజ్ కన్నా ఉన్నతమైన సత్కర్మ, ఉపవాసాల కన్నా ఉన్నతమైన సత్కర్మ ఏమిటో నేను మీకు తెలియజేయాలని చెప్పినప్పుడు తప్పకుండా తెలియజేయండి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, సలాహు దాతి బై, ఇద్దరి మధ్య మీరు సంధి కుదుర్చండి. ఎందుకంటే ఈ ఇద్దరి మధ్య గొడవ కనుక జరిగినట్లయితే అది పూర్తిగా క్షవరం చేసేస్తుంది. దేనికి క్షవరం చేస్తుందండి? అభివృద్ధిని క్షవరం చేస్తుంది, కీర్తిని క్షవరం చేస్తుంది, పేరు ప్రఖ్యాతను క్షవరం చేస్తుంది. కనుక భారతదేశం లాంటి దేశంలో మనం ఉన్నాం, అక్కడ అనేక మత వర్గాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే రెండు అతిపెద్ద మత వర్గాలు ఉన్నాయి. ఆ రెండు మత వర్గాల మధ్య మనం కనుక సంధి కుదిర్చినట్లయితే, వారిని కలిపి ఉంచడానికి ప్రయత్నించినట్లయితే మనం కలిసి ఉంటాం. కలిసి ఉన్నప్పుడు బలపడతాం, బలపడినప్పుడు నిలబడతాం, నిలబడినప్పుడు ఖచ్చితంగా మనం విజయాన్ని సాధిస్తాం. అది మనం చెయ్యలేదు అంటే ఖచ్చితంగా మనం బలహీనపడతాం అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా రేపు ఉదయ దినాన మనల్ని ప్రశ్నిస్తాడు, ఓ ఆదం పుత్రుడా, నేను నిన్ను గుర్రం మీద కూడా సవారీ చేయించాను, ఒంటె మీద కూడా సవారీ చేయించాను. అంటే ఒంటెను కూడా నీ అధీనంలో ఉంచాను, గుర్రాన్ని కూడా నీ అధీనంలో ఉంచాను. గుర్రాలు ఒంటెలు ఎక్కడున్నాయి సార్ ఇప్పుడు అంటే, కార్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, సైకిళ్ళు ఉన్నాయి, ఎద్ల బండ్లు ఉన్నాయి, ఇవన్నీ దాని కిందకే వస్తాయి. ఇవన్నీ అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు ప్రసాదించిన వీటన్నిటి మీద మనం ఎక్కుతున్నాం, సవారీ అవుతున్నాం. అలాగే అల్లాహ్ అంటాడు, నేను నీకు ఒక స్త్రీని ఇచ్చి వివాహం కూడా చేశాను, అలాగే నువ్వు అభివృద్ధి సాధించేలా దీవించాను, నిన్ను నేను నాయకునిగా చేశాను. మరి ఇన్ని నేను చేశాను కదా, దీనికి కృతజ్ఞత ఎక్కడా, శుక్రు ఎక్కడా? కనుక కువైట్కి వచ్చి ఎంతమంది స్థిరపడలేదండి, ఎంతమంది సొంత ఇల్లు కట్టుకోలేదండి, ఎంతమంది ఆర్థికంగా అనేది లాభపడలేదండి, ఎంతమంది రాజకీయంగా ఎదగలేదండి. ఇవన్నీ జరిగాయి అంటే అల్లాహ్ కృపే కదా. మరి అల్లాహ్ కృప అయినప్పుడు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుకోవాల్సిన బాధ్యత మనది కాదా లేదా అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే బాధ్యత రహిత స్వేచ్ఛ అనేది పిచ్చోడి చేతిలో రాయమంటే, కనుక స్వేచ్ఛ ఉంది అంటే బాధ్యత మనకు ఉండాలి. ఎలా పడితే అలా దాన్ని వాడడానికి లేదు. కనుక సులైమాన్ అలైహిస్సలాం తిరుగులేని రాజ్యానికి ఆయన రాదు, అలాంటి రాదు, అలాంటి రాజ్యం ఎలా ఎవరికి ఇవ్వలేదు. ఆయన ఏమన్నారండి, హాదా మిన్ ఫజ్లి రబ్బి, నా కష్టార్జితం అని చేయలేదు, చెప్పలేదు, నా తెలివితేటలు నేను సాధించుకున్నానని చెప్పలేదు. ఏమన్నారు, ఇది నా ప్రభు కృప, ఆయన కృప వలన ఇది నాకు లభించింది. ఎందుకు ఆయన ఇచ్చాడు, లియబులు అని అష్కురా మక్ఫూర్, నేను అల్లాహ్కు కృతజ్ఞత చెల్లించుకుంటానా లేదంటే అవిధేయతకు పాల్పడతానా, నా పరీక్ష కోసమే. కనుక అభిమాన సోదరులారా, వమన్ షకర ఫైన్నమా యష్కురు లినఫ్సిహి వమన్ కఫర ఫైన్నల్లాహ గనియ్యున్ కరీమ్. ఎవరైతే కృతజ్ఞత కలిగి జీవిస్తారో వారు వారి కోసమే మీరు చేసుకున్న వారవుతారు, దానివల్ల అల్లాహ్కు అనుగుణది ఏమీ లేదు. ఒకవేళ ఎవరైనా అవిధేయతకు పాల్పడినట్లయితే దానివల్ల అల్లాహ్కు జరిగే నష్టం కూడా ఏది లేదు. అల్లాహ్ నిరపేక్షాపరుడు, అత్యంత గౌరవనీయుడు. కనుక అభిమాన మిత్రులారా, ఏ స్వేచ్ఛా స్వాతంత్రాలు అయితే మనకు ప్రాప్తమై ఉన్నాయో ఈ మహదానుగ్రహాలు అన్నిటికన్నా మించిన అనుగ్రహం కనుక అభిమాన సోదరులారా, వీటిని అల్లాహ్ యొక్క ఆదేశాల పద్ధతుల్లోనే, షరియత్ యొక్క సరిహద్దుల్లోనే వినియోగించడానికి, సద్వినియోగపరచుకోవడానికి మనం ప్రయత్నించాలి. అలానే మీరు చేస్తారని భావిస్తూ నేను నా మాటను పూర్తి చేస్తున్నాను. అలానే అల్లాహ్ సుబ్హానహు అందరినీ దీవించాలని కోరుకుంటాను. ఆమీన్. బారకల్లాహు బారకల్లాహు లనా వలకు ఫిల్ ఖురాని హకీమ్ వ నఫఅని వ ఇయ్యాకు బిల్ ఆయాతి వ దిక్రి హకీమ్ ఇన్నహు తఆలా గఫూరు రహీమ్. الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا
من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم اعز الاسلام والمسلمين اللهم اعز الاسلام والمسلمين اللهم انصر الاسلام والمسلمين اللهم اجعل هذا البلد امنا مطمئنا وسائر بلاد المسلمين اللهم لا تدع لنا ذنبا في مقامنا هذا الا غفرته ولا دينا الا قضيته ولا موتا الا رحمته ولا مريضا الا شفيته ولا حاجه من حوائج الدنيا والاخره الا قضيتها يا ارحم الراحمين آمين عباد الله رحمني ورحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله تعالى أكبر وأقم الصلاة.